హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫోన్పే ద్వారా కేవలం రెండు నిమిషాలలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఎలానో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు గమనిక ఆన్లైన్ ద్వారా మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి అంటే అన్నిటికన్నా ముందు ఐఆర్సిటీసీలో అకౌంట్ ఉండాలి ఒకవేళ లేకపోతే పైన ఐ బటన్లో వీడియో పెట్టాను కేవలం రెండు నిమిషాలలో మీరు కూడా ఐఆర్సిటిసి అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్తే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ లో వచ్చే ప్రత్యేక అప్డేట్ కోసం పక్కనే ఉన్న బేలా ప్రెస్ చేసుకోండి సో ఫోన్పే ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మీరు ఫోన్పే యాప్ని ఓపెన్ చేయగానే యాప్ యొక్క డాష్ బోర్డ్లో కిందకు స్క్రోల్ చేస్తే ట్రావెల్ బుకింగ్ సెక్షన్లో ట్రైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు కన్ఫర్మ్ టికెట్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ సోర్స్ అండ్ డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు జర్నీ ఏ స్టేషన్ నుండి స్టార్ట్ చేస్తున్నారో ఆ స్టేషన్ పేరు డెస్టినేషన్ చోట మీరు ఏ స్టేషన్కి జర్నీ చేస్తున్నారో ఆ స్టేషన్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ క్యాలెండర్ మీద క్లిక్ చేసుకొని ఏ డేట్కి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత సర్చ్ ట్రైన్స్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ పేజ్లో మీరు సెలెక్ట్ చేసిన డేట్పై ఏ ఏ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ ట్రైన్లో ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి దాని టైమింగ్స్ ఏమి ఏ టైంకి జర్నీ స్టార్ట్ అవుతుంది ఏ టైంకి జర్నీ ఎండ్ అవుతుంది అని పూర్తి సమాచారం ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో మీరు ఏ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రైన్ సెక్షన్లో స్లీప్ స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారా థర్డ్ ఏసీనా సెకండ్ ఏసీనా ఫస్ట్ ఏసీనా అని సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే సో ఇక్కడ ఇది అవైలబుల్ అవైలబుల్ ఉందా లేదా అని చూపిస్తుంది ఒకవేళ అవైలబుల్ ఉంటే దాని మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ పేజ్లో మీ ఐఆర్సిటీ సంబంధించిన ఐడిని అడుగుతుంది సో ఇక్కడ మీ ఐఆర్సిటీ సంబంధించిన ఐడీని అయితే ఎంటర్ చేసుకోవాలి దాని కింద మీకు మీ బోర్డింగ్ స్టేషన్ చూపిస్తుంది అంటే మీరు ఏ స్టేషన్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారో దాని యొక్క పేరు ఇక్కడ చూపిస్తుంది ఒకవేళ మీరు దాన్ని చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ అంటే చేంజ్ స్టేషన్ మీద క్లిక్ చేసుకొని దాన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు దాని తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు మేలా ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ పేరు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత బర్త్ ప్రిఫరెన్స్ ఏమైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి నేషనాలిటీలో ఇండియా అని ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయగానే ప్యాసింజర్ డీటెయిల్స్ అయితే సేవ్ అయిపోతాయి నెక్స్ట్ మీరు ఇంకా ప్యాసింజర్ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ అడల్ మీద క్లిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయగానే ఆ ప్యాసింజర్ కూడా ఇక్కడ యాడ్ అయిపోతారు నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా పిల్లోల్లో ఉంటే యాడ్ చైల్డ్ మీద క్లిక్ చేసి వాళ్ళని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్యాంటెడ్ ఇన్ఫర్మేషన్లో మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేసుకోవాలి సో ఈ నెంబర్కే మన టికెట్ డీటెయిల్స్ సెండ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఏ నెంబర్ కావాలో అది ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత కింద మనకు ఫ్రీ క్యాన్సిలేషన్ యొక్క ఆప్షన్ కనిపిస్తుంది సో ఈ ఆప్షన్ కావాలనుకుంటే మనం ఎక్స్ట్రా సెవెంటీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఒకవేళ మనం ఏదైనా కారణం వల్ల మన టికెట్ని క్యాన్సిల్ చేసినట్లయితే మనకు మొత్తం అమౌంట్ అయితే రిఫండ్గా దొరుకుతుంది ఒకవేళ ఈ ఆప్షన్ మనకు వద్దనుకుంటే నో ఐ డైంట్ నో ఐ డోంట్ వాంట్ ఫ్రీ క్యాన్సిలేషన్ అని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ కింద టర్మ్స్ అండ్ కండిషన్ని యాక్సెప్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇంకోసారి ఇక్కడ ఫ్రీ క్యాన్సిలేషన్ గురించి పాపప్ చూపిస్తుంది నో మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మన ఐఆర్ ఐడితో పాటు మన ఐడి పాస్వర్డ్ గుర్తుందా లేదా అని అడుగుతుంది ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫార్గర్డ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకొని పాస్వర్డ్ని అయితే మనం ఇక్కడ రీసెట్ చేసుకోవచ్చు ఒకవేళ గుర్తుంటే రిమంబర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోగానే టికెట్ డీటెయిల్స్ నెక్స్ట్ పేజ్లో మనకు చూపిస్తుంది ఇక్కడ కంటిన్యూ చేయగానే పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీ పేమెంట్ని అయితే మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది పేమెంట్ పూర్తి చేయగానే మీ టికెట్ అనేది సక్సెస్ఫుల్గా బుక్ అయితే అయిపోతుంది బుక్ చేసిన టికెట్ని మీ మొబైల్ నంబర్పై అదే విధంగా ఈమెయిల్ ఐడిపై సెండ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఫోన్పే ద్వారా చాలా ఈజీగా ట్రైన్ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ వర్స్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ